జిల్లా రామచంద్రపురంలో పిఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం గందరగోళానికి దారితీసింది. పటాన్చెరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించి సరుకులు ఇవ్వకుండా తిప్పి పంపించారని స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. సరుకులు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎండలో నిల్చోబెట్టి చివరకు తమకు సరుకులు ఇవ్వకపోవడంతో ప్రజలు నిర్వాహకులను నిలదీశారు. గందరగోళాన్ని చూసిన ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సరుకులు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తమకు నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పి తీరా సరుకులు అందించకపోవడం తమను అవమానించడమే అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పారమ్మా కానీ నిన్న ప్రతి బియ్యం మంచిదోళ్ళకి మాత్రం ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు ఎంత మందికి ఇచ్చారు ఇక్కడ? ఇప్పుడు మేము వచ్చేసరికి 100 మందికి ఇచ్చినామని చెప్పిండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ రమ్మన్నారేమో? వాళ్ళు రమ్మన టోకన్స్ ఇచ్చారంట. ఫస్ట్ డే వాళ్ళకి టోకన్స్ ఇచ్చారంట. వీళ్ళకి ఏంటంటే టోకన్స్ మాకు అందరు లైన్ లో ఇవ్వడారేమో అనుకుని చాలా మంది లైన్ లో ఇవ్వడ్డారు. ఇప్పుడు 100 మందికి టోకన్ ఇచ్చిన వాళ్ళు ఏమో తీసుకుపోయినరు. టోకన్ ఇయ్యలోళ్ళు ఇంకో 100-150 మంది మిగిలిపోయి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇట్లా ఎండలు వచ్చి మేము ఇంత బాధపడేది అదే ముందే 100 మందికే ఇస్తున్నామని 100 మందినే పిలుచుకొని ఉంటారు. ఆ గేట్ పెట్టి గేట్ లోపల పిలుచుకొని పెట్టని ఉంటారు. మమ్మల్ని లైన్ లో గంటలు నిలబెట్టి ఎలబడితే రేపు మా ఓట్లకు వచ్చినప్పుడు మేము ఏమనాలి మిమ్మల్ని అంటారు. నా వర్షన్ ఏంటంటే ఓట్లకు దీనికి సంబంధం లేదు, మీరు వచ్చి నిలబడ్డారు కానీ మీరు తప్పే కాదంటున్నాం. కడప ఆశకు ఏవో వాళ్ళకి ఇచ్చిర్రు మాకు ఇస్తారని వచ్చిర్రు, మీకు తప్పు కాదు. కానీ మా తప్పు ఏంటంటే పెడితే ఏం చేయు, పెద్ద ఒక 10 గల్లీలలో పెట్టకండి, డిస్టెన్స్ ఫస్ట్ మెయింటైన్ చేయండి. మనం ఇచ్చే 50-100 రూపాయల వస్తువుకు ఒకళ్ళ మూతులు ఒక్కళ్ళు పెట్టిర్రు, రేపు పొద్దుగల జిమ్మేదారి వరి. మనమే ఒక పక్క కరోనా ఉంది అని చెప్తున్నాము. మన అందరిని జమ చేయడానికి బియ్యం పేరుతో ఇంతమందిని జమ చేసి మరి ఎట్లా? రేపు కరోనా ఎవరికైనా వస్తే బాధ్యులు ఎవరి దీనికి? కానీ దయచేసి నేను అందరికి ఏం చెప్తుందంటే మీరు ఎక్కడ ఇయ్యదాలనుకుంటే పెద్ద మొత్తంలో ఇయ్యండి, లేదనుకుంటే మీ మనసులు ఎవరన్నా ఈ కృష్ణారావు ఉన్నాడు కార్యకర్త ఉన్నాడు ఆయన బియ్యం ఇయ్యాలని మీకు ఆలోచన ఉంటే ఇంటి గంటలో ఒక ప్యాకెట్ పడేసండి, ఓ ఆటో లేసుకపోండి, తక్కండి చలించుకెళ్ళండి. కానీ ఇలాంటి పబ్లిక్ మాత్రం పరిశ్రమ చేయడము నమస్కరించి చెప్తున్నా, ఎవరు బియ్యం పంచినా ఏది పంచినా మీకు ఇష్టం వస్తే ఇంటికా ఇయ్యండి, లేదు అందరికి ఇవ్వగలుగుతామంటే ఇచ్చియండి అన్నారు వాళ్ళు. కానీ ఈయన వాళ్ళు మాత్రం రెండు పెడతారు, మేము పడాలి మాట అడగండి. ఆయన గట్టిగా అడగండి, మీరు ఇస్తారు ఏమన్నా అంటే మిగిలిన అంటే ఇస్తారు. ఇప్పుడు లైన్ లో ఇచ్చి లైన్ లో ఇచ్చి ఎలా కొడితే ఏమన్నట్టు ఇస్తా పెద్ద పెట్టుకోండి. ఏంటన్నా ఎవ్వరు ఇచ్చినా పెద్ద పెట్టి 50 ఆ ఒక్కరోజే పంచుంది. మధ్యాహ్నాల తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. ఎమ్మెల్సీ భూపాలన్న గారు, ఎమ్మెల్యే మైపాలన్న గారు, కార్పొరేటర్ రంజన్న గారు, సింధు ఆదర్శ్ ధన్యవాదాలు. ఎందుకంటే పిలవగానే అన్నానికి ఇది నిత్యావసరాలు బియ్యం పట్టులు ఇస్తున్న రండి అన్న అన్నప్పుడు తప్పకుండా మేము వస్తామమ్మా అని చెప్పేసి రావడం జరిగింది. మరి ఎవరైతే గరీబ్ ఉంటారో గరీబులకు రోజు తిండి లేని వాళ్ళకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి నుంచి కూడా దాదాపు 50 రోజుల కొలే రోజు ఒకటి ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే కనీసం వాళ్ళు గంజిలీళ్ళన్న రాగే ఉపాధి కలపాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళకు జరుగుతూ ఉన్నది. పప్పులు నూనె బియ్యం కూరగాయలు మా కోసం సాయం చేయాలన్న తప్పనిసరి చేస్తూ ఉన్నాం. మన తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ప్రజల పట్ల ఉంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ప్రజలకు సేవ చేస్తుంది. మరి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కూడా ప్రజల పట్ల ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని గరీబులను చూడాలన్న తపనతో చేస్తూ ఉన్నారు. వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ వాళ్ళని చూసుకుంటూ మేము కూడా చేయాలన్న తపనతో కూడా మేము ఒక ఫౌండేషన్ పెట్టడం జరిగింది. దాని నుంచి కూడా మేము చేయడము జరుగుతూ ఉంది. ఎందుకంటే భూపాలన్నను చూసి నేర్చుకున్నాను. 10 సంవత్సరాలతోనే భూపాలన్న ఎప్పుడు ప్రజల పట్ల ఉండాలి, ప్రజల సమస్య తెలుసుకోవాలి, ఎవరైతే గరీబులు ఉన్నారో వాళ్ళకు మన తోచిన సాయం చేయాలని చెప్పేసి చెప్తున్నాను.
చేస్తూ ఉంటారు. మరి ఆ విధంగా కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల పట్ల ఉండి గరీబుల పట్ల ఉండి ఒక కుటుంబానికి ఒక కొడుకులా కాదుతానని చెప్పేసి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా కూడా నేను అందరి అందరి వివేకం చేసుకుని మరి ప్రజల పట్ల ఉండి ప్రజల సమస్యలు తీసుకునే వాళ్ళే తల్లిదండ్రులు అని చెప్పేసి ప్రదర్శిస్తూ ఉంటారు. మరి అలా ఆకలి దూప తీర్వాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఇవన్నీ ఇస్తారు. ఇంత సంతి ఇవ్వడం ఇవాళ ఎంతమందికి 250 మందికి ఇస్తాం.